నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా బోగోలులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చీమకుర్తి నగర పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. త్రిపురాంతకంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులలో నకిలీ ఎరువుల స్వాధీనం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురికి పెన్షన్లు పంపిణీ చేశారు. దగదర్తిలో నిర్మించబోయే విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ రావడం ఇదొక చరిత్ర. అయితే ఈ ఎయిర్పోర్ట్ రావడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే మీరు చూస్తే పక్కనే రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉంది. అక్కడనే ఒక 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ ఇండస్ట్రీ వస్తూ ఉంది. ఈ పక్క చూస్తే కృష్ణపట్నం, వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్. ఇప్పటికైతే అందరినీ క్రాస్ చేశారు. చెన్నై కార్గో కంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. రేపు ఇంకా బాగా ముందుకు పోయి సౌత్ ఇండియాలో నెంబర్ 1 అవుతారు, తర్వాత ఇండియాలో నెంబర్ 2 అవుతారు, తర్వాత నెంబర్ 1 అవ్వడానికి కూడా కృష్ణపట్నానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ కృష్ణపట్నం పోర్టు ద్వారా ఈ జిల్లా దశ దిశ మారుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇక్కడనే మీరు ఒకసారి చూస్తే పక్కనే మనకు అందరికి కూడా ఒక మంచి ఏదైతే ఫిష్ జుగల దినలో ఫిషింగ్ హార్బర్ కూడా వస్తూ ఉంది. ఇంకో పక్క నేషనల్ హైవే, పక్కనే రైల్వే ట్రాక్, ఇంకో పక్క సోమశిలలో నీళ్లున్నాయి, నెల్లూరులో పవర్ జనరేట్ చేస్తున్నాం, ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ప్యాసింజర్సే కాకుండా ఇంకో పక్కన కార్గో కూడా మనం చేస్తున్నాం. రైతులకు ఎనలేని లాభం. ఈ పక్కనుండే పారిశ్రామికవేత్తలు కూడా అర్జెంటుగా ఏం పంపించాలన్నా ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపించే పరిస్థితి వస్తుంది. దేశం నలుమూలు కూడా పంపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు చూసిన తర్వాత చాలా సంతోషం. ఇక్కడుండే రైతులు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవ్వరూ ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. రైతులందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి అన్యాయం జరగకుండా ఈ ఎయిర్పోర్ట్ వస్తుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మొన్నే కర్నూలులో ఓరోకల్లో ఒక ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చెప్పాను. మన వాళ్ళు అడిగారు మాకు టైం ఎక్కువ అవుతుందంటే 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. 12 నెలల్లో ఇది పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. దాని ప్రకారం ప్రణాళికలు తయారు చేసుకోమంటున్నాను. చాలా మంది నేను గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలు చూడకపోయినా ఆ రోజు ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతాలు వస్తాయో అదే తరహాలో మీ ఇంటికి 1,000 రూపాయలు పంపించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే నేను ఆలోచించాను, ఆ రోజు 5 రెట్లు పెంచాను, ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను. మీ అందరికి హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఇది సంక్రాంతి శుభాక్ ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ. ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. అందుకే ఆలోచించాను,
ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను, 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం, ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. నేను కష్టపడేది మీకోసం, నిరంతరం కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, తిరిగి మీకే ఇస్తా. ఈ జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, నాకు ఇబ్బందులున్నాయి, డబ్బులు లేవు, కష్టపడతా, సంపాదిస్తా, మీకు మాత్రం ఎప్పటికప్పుడు మీ కష్టాలు తీర్చే బాధ్యత, మీ కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత, అసలు కళ్ళ నీళ్లే రాకుండా కాపాడుకునే బాధ్యత నాది. చేమకుర్తి నగర పంచాయతీలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ధ్యేయంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సంతనూతల పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మన్నం శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు జరుపుకుంటున్నాం, దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆశయం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఉంటాయి, అదొక పోలీస్ సమస్య కావచ్చు, రెవెన్యూ సమస్య కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉండొచ్చు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, కొంతమంది వెళ్ళకపోవచ్చు. అందుకనే ఈరోజు అధికారులందరూ కూడా మీ దగ్గర తీసుకొచ్చి అధికారుల టీంని ఇక్కడ ఉంచి స్పాట్లో పరిష్కారం చేయగలిగిన ఉంటే పరిష్కారం చేయమన్నాం. స్పాట్లో పరిష్కారం చేయని కుదరకపోతే రసీదు ఇచ్చి మీకు మరలా తెలియపరచమన్నాం. అదేవిధంగా 5వ జన్మభూమి కార్యక్రమంలో కూడా పెండింగ్ ఇష్యూస్ కూడా లబ్ధిదారులు కానీ కొంతమంది ఏదైతే కంప్లైంట్ చేశారో అర్జీదారులు కూడా దాని సమాధానం ఇవ్వాలని కూడా మేము అధికారులను ఆదేశించాం. అదే జన్మభూమి మా ఊరు ముఖ్య ఉద్దేశం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సర్వీస్ బ్రహ్మాండంగా ఉంది. అందువల్ల అర్జీల దగ్గరే నేను జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాను, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు అర్జీలు ఇచ్చే ప్రజలు తక్కువగా ఉన్నారు, చాలా వరకు సంతృప్తిగా ఉన్నారు. కారణం ముఖ్యమంత్రి గారు పనితీరు. అదే దీనికి ఎగ్జాంపుల్ అని కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. మనం ఆలోచించండి, రాష్ట్రం విడిపోయింది 4.5 సంవత్సరం, అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని 2x గ్రోత్లో నడిపిస్తున్నాం. ఈరోజు 16,500 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే విజయవాడ అమరావతి వస్తే ఉండటానికి అవకాశం లేదు. బస్సులో నిద్ర, బస్సులో పిండి, బస్సులో పరిపాలన, ఈ విధంగా చేసి మనం ఒక టెంపరీ సెక్రటేరియట్ తయారు చేసుకుని ఈరోజు పరిపాలన సాగిస్తున్నాం. రైతు రుణమాఫీ చేశాం 24,000 కోట్ల రూపాయలు, దగ్గర డాక్రా రుణమాఫీ 12,000 కోట్లు, అట్లానే 6,000 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు కానీ, 200 పెన్షన్ 1,000 రూపాయలు కానీ, 500 పెన్షన్ 1,500 కానీ, 1.5 మైలకు పెన్షన్ కానీ. ఈరోజు భారతదేశంలో మనకన్నా మిగులు రాష్ట్రాలు ఉన్నాయి, మనకన్నా ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న పెన్షన్స్ ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు బడ్జెట్ సైతం కూడా లెక్క చేయకుండా పేదరికలను సమాజం రావాలి, పేదలు ఎదగాలి, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని ఆశయంతో ఈరోజు పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేకాదు ఈరోజు రాష్ట్రంలో ఒక చంద్రన్న బీమా, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ జరగాలని మనం కోరుకోం, ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కొన్ని మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబం చిన్నా భిన్నమా అయ్యే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు చనిపోతే ఆ వ్యక్తికి 5 లక్షలు, సహజ మరణం అయితే 2 లక్షలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఇతర పెద్దలు, శ్రీధర్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమంలో చీమకుర్తి మున్సిపాలిటీలో ధైర్యంగా ప్రజల ముందు మేమంతా
ధైర్యంగా సంతోషంగా ప్రజల ముందు నిలబడగలుగుతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జన్మభూమి మా ఊరి కార్యక్రమం అంటే ఒక 5 సార్లు జరిగింది ఈ మధ్య కాలంలో. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది, అనేక సమస్యలు వచ్చాయి. ఈ జన్మభూమి కార్యక్రమం ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవటం, దాన్ని ప్రభుత్వం ఒక పరిష్కరించకపోవటం. అవును, ఈ మైనర్స్ దాంతో ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా ఉంది. దీనికి నీటి ఇది చాలా ఏంటిదంటే ముఖ్యమైన అంశం. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇది మున్సిపాలిటీ చేశాను. ఎందుకంటే ఈ సమస్యలన్నీ చూసి ఇది ఒక పంచాయతీలో ఈ సమస్యలు తీరేవి కాదని ఆ రోజు మున్సిపాలిటీ తీసుకుని అప్పుడు కొంతమంది ఎందుకు మున్సిపాలిటీలు పెట్టారని కూడా కొంతమంది అడిగారు. ఇది మున్సిపాలిటీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఆ రోజు పెట్టాము. దానికో ఎన్నో పనులున్నా కానీ సిద్ధారాఘవరావు మన మంత్రి వర్గులుగా ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా ఇదే త్రిపురాంతకంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు వ్యవసాయ శాఖ దాడుల్లో బయటపడ్డ నకిలీ పొటాషియంగా గుర్తించిన అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని నిల్వ చేసిన దుకాణాలపై 6A కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ASP రజని తెలియజేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ త్రిపురాంతకంలో వరి పంట ఎక్కువగా సాగవుతుంది కనుక రైతులు ఉపయోగించే పొటాషియం బస్తాలను కల్తీ చేసి అమ్ముతున్నారని చెప్పారు. ఒంగోలు గుంటూరు జిల్లా అధికారుల సంయుక్త విజిలెన్స్ దాడుల్లో నకిలీ పొటాషియం బస్తాలు బయటపడినట్లు ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ JDA శ్రీరామ్మూర్తి, విజిలెన్స్ DSP ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర సుబ్రహ్మణ్య ట్రేడర్స్లోని ఎరువుల దుకాణంలో తనిఖీలు చేయగా కొన్ని అవకతవకలు కనబడ్డాయి. స్టాక్ వేరియేషన్స్ మీద 3 6A కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈలోగా గుంటూరులో 6వ తారీఖున వాళ్ళు ల్యాబ్ అనాలిసిస్కి పంపించి ఈ ఎరువులు MOP ఎరువులు అన్నది, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎరువులు అన్నది కల్తీవి అని వాళ్ళు నిర్ధారించారు. ల్యాబ్ అనాలిసిస్కి పంపించడం మూలంగా కల్తీ ఎరువులు ఇవి అని నిర్ధారించారు. అందులో రంగు, ఇసక, ఉప్పు, రాళ్ల ఉప్పు 3 కలిపి ఇది MOP లాగా అమ్మకం చేస్తున్నారు అని తెలిసి వెంటనే మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు టీమ్స్ అందరం కలిసి 7వ తారీఖున 8వ తారీఖున 9వ తారీఖున ఇండివిజువల్గా ఒక్కొక్క షాప్ రెయిడ్ చేయడం జరిగింది. వాళ్ళకి తెలుసుకొని షాప్స్లో ఉన్న స్టాక్ అంతా తీసేసి ప్రైవేట్ గోడౌన్స్లోనో ఫార్మర్స్ ఇళ్లలోనో పెట్టినందుకు 4 క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అన్నా సుబ్రహ్మణ్యం, వెంకట్రెడ్డి గుప్తా, సోమసుందర గుప్తా, సుబ్బారావు, ఈ 4 మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాస్ ఆన్ చేయండి, మేము ఈ తనిఖీలు చేస్తాము. ఈ స్పూరియస్ పొటాష్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మాకు పాస్ ఆన్ చేయండి. గత 3వ తారీఖు నుంచి కూడా మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా ఈ త్రిప్రాంతకం ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయటం, శాంపుల్స్ తీసి ల్యాబ్కి కూడా పంపడం జరిగింది. అదేవిధంగా 6A కేసులు కూడా పెట్టాము. ఈ ల్యాబ్ నుంచి మనకి నమూనాలు కూడా ఈరోజు రిజల్ట్స్ వస్తాయని తెలుస్తుంది. దాని ప్రకారం అది కానీ డూప్లికేట్ అని తెలిస్తే మనం తప్పదరి వాళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది 4 మీద పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదేవిధంగా త్రిప్రాంతకం ఎర్రగొండపాలెం ప్రాంతమే కాక జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని షాపులు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈ MOP పర్టికులర్లీ IPL అనేది ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా నమూనాలు తీయమని చెప్పడం జరిగింది. అదే స్టాప్ సేల్స్ ఇచ్చేశారు. ఇప్పటివరకు మనకి ఉన్న స్టాకులో 30 శాంపుల్స్ కూడా తీసి పంపించడం జరిగింది. 554 షాపులు కూడా తనిఖీలు చేశారు. అన్ని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ADS కూడా ఆ విధంగా కూడా తీసుకున్న రైతులకి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు జిల్లాలో రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు, ఏదన్నా కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొనేటప్పుడు లైసెన్స్ పొందిన షాపుల్లోనే తీసుకోండి. బిల్లు కంపల్సరీగా అడిగి తీసుకోవాలి. బిల్లు, లాట్ నెంబరు, బ్యాచ్ నెంబరు, ఏ ప్రోడక్ట్ ఎప్పుడు ఇచ్చారు, ఎంత అమౌంట్ అనేది ఉంటుంది. అది ఉంటే మనం తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదు అంటే ఇమ్మీడియట్గా ఆ షాపు పేరుతో సహా మాకు ఈరోజు ఇంత స్టాక్ కొందాం బిల్ ఇవ్వలేదని చెప్తే వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
లైసెన్స్ సస్పెండ్ చేసి మొత్తం స్టాక్ సీజ్ చేస్తారు. అందుకని రైతులు ఈ విధంగా చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. తర్వాత తక్కువ ధరకు వస్తున్నది ఎక్కడ కూడా ప్రలోభపడి తీసుకోవద్దని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పొటాష్ అనేది మిర్చికి కానీ వరికి కానీ ఈ పంటలకు వేస్తారు. ఇప్పుడు మనకి ఎన్ఎస్పి వాటర్ కేడబ్ల్యూడి వాటర్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు స్టాక్స్ కూడా మనకి కారంచేడి ఏరియా, పచ్చూరు ఏరియా, చీరాల ఏరియాలో ఉండి అదేవిధంగా త్రిపురాంతకు ఎర్రగొండపాలెం ఏరియాలో కూడా ఉండి అక్కడన్నీ కూడా విస్తృతంగా తనిఖీ చేసి గోడౌన్లో కూడా ప్రతి స్టాకును కూడా స్టాక్ లోపల కూడా కొంతమంది వేరే ఈ బస్తాలు పెడతారు అవి కూడా తీసి అన్నీ కూడా బస్తా కూడా వెరిఫై చేయమని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇతర మండలాల్లో ఎక్కడైతే స్టాక్ లేదో వాళ్ళని కూడా రేపు నుంచి డిప్యూట్ చేసిందో ఈ రోజుతో జన్మం అయిపోద్ది. ఆల్రెడీ మేము డిప్యూట్ చేసాము వేరే వాళ్ళని. మండల కేంద్రం చినగంజాంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. స్ట్రీట్ లైట్ ఉందా? మరి అట్లా ఎందుకు ఎట్లా ఉండగలుగుతున్నారు? అసలు మీ కరెంట్ ఉందా? ఇప్పుడేంటి మీ ఉండటానికి ఇల్లు లేదు, లైట్ ఫ్యాన్లు ఇంటి చుట్టూ ఏమంటే అయి వచ్చి లైట్ బయటపెట్టడం అందరూ అయినా కూడా చేయట్లేదే ఉంటాము. ఇప్పుడు సార్ వాళ్ళందరూ మా మనం ఆరంభించి మాకు ఇవన్నీ చేశారు. మా సార్ వాళ్ళందరూ చేస్తామన్నారు. సార్ వాళ్ళందరూ దాదాపు 2 సార్లు తిరిగాము. అంతకు ముందు కూడా తిరిగి ఉన్నాము అందరము. ప్రతిసారి తిరిగాం సార్. ఇట్లా ఎంతో మంది పేదలు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. వారందరికీ ఈ పరిష్కారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అమ్మరావు గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పుకోవటం జరిగింది. వీటన్నిటి కూడా సపోర్ట్ చేస్తాం. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ మీద ఆఫీస్ చుట్టూ తిరిగారు. దీన్ని ఒక 15 రోజుల లోపల పోయినసారి తినగా వచ్చినప్పుడు వారు చెప్పారు ఆ సమస్యని ఆన్ ది స్పాట్ తీసుకొని ఎంఆర్ఓ గారిని అక్కడే విజిట్ చేసి సర్వే చేసి ఆ ప్రాంతంలో వీళ్ళు 6-7 సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత క్లియర్ గా ఉన్న ప్లాట్లన్నిటికీ ఈ యొక్క పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు దాకా ఉంటున్న భూమి మీద మీకు పూర్తి హక్కుని ఈ పట్టా ద్వారా కల్పించడం జరిగింది. మీరు దాంట్లో కొత్త ఇల్లు కట్టుకోవాలంటే 150,000 రూపాయలు, ఎస్టీలు ఎస్సీలైతే 2 లక్షల రూపాయలు మీకు ఈ ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ స్కీమ్ కింద డబ్బులు ఇస్తా ఉన్నాయి. కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా మేము ఇల్లు కూడా సహాయం చేస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారి చొరవ వల్ల మీకు ఈ సదుపాయం దక్కింది. అలాగే వారు శాశ్వత గృహ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలిపినారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఈరోజు కత్తి వెంకటేశ్వరయ్య కాలేదు ఈళ్ళ సుబ్బారావు. సుబ్రహ్మణ్యం పెద్ద లక్ష్మి. అవును సార్. వైఎస్ జగన్ 14 నెలల కాలంలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా చరిత్ర సృష్టించాడని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి తెలియజేశారు. ప్రజల హృదయాలలో పాదయాత్ర ద్వారా చెరగని ముద్ర వేసుకున్నాడన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్ర ద్వారా ప్రభంజనం సృష్టించిన జగన్ని చూసి ఓర్వలేక ఓటమి భయంతో పాదయాత్ర గురించి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి, షేక్ జానీ, షేక్ మీరావళి, బి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
14 నెలల నుండి ఎండనక వాననక ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళ సాధక బాధలు వింటూ సుమారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దిగ్విజయంగా ముగించాడు. రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా 14 నెలల పాటు పాదయాత్ర చేయలేదు, అదేవిధంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఎవరో చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రపంచనం సృష్టిస్తే, జన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటే, దానిని చూసి భయపడిన టీడీపీ నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఓటమి భయంతో మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ తరఫున గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణాలతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కోట్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పదవులకు, మంత్రి పదవులకు, డబ్బులకు ఆశపడి పార్టీ మారి సిగ్గు లేకుండా నైతిక విలువలకు తిలోకాలు వదిలి వాళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. 2019 జరిగే ఎన్నికల్లో ప్రజలు పార్టీ ఫిరాయించినటువంటి మీ 23 మంది ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పి మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్లో డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో వీరు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాంబాబు, ఏఐటియుసి నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, బత్తుల శామ్యూల్, వై చెన్నకేశవ, కండే గంగయ్య, జక్కా సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ అనుబంధ ఏపీఎస్ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఇక్కడ ఉన్నటువంటి లైసెన్స్ పోర్టర్స్ కార్మికులకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు కార్గో పెట్టి గెలాక్సీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి రోజువారీ కూలి కూడా సరిపోని పరిస్థితుల్లో ఉంది. గెలాక్సీ వాళ్ళు కొంతమంది మహిళలను కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకొని వాళ్ళకి సాలిసాలని వేతనాలు దాదాపు 5,000-6,000 ఇచ్చి వాళ్ళ చేత వెట్టి చేకరి చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా హమాలీలు కూడా ఇప్పుడు రోజువారీ ఉన్నటువంటి కూలి సరిపోవటం లేదు. 24 గంటలు పనిచేసినప్పటికీ కూడా 400-500 రూపాయలు వస్తూ ఉంది. పోయినసారి గారు ఆర్టీసీ మన రాష్ట్ర స్థాయిలో మన ఏఐటీసీ నాయకులు, అదేవిధంగా ఆర్టీసీ వారు చర్చలు జరిపి కూలి రేట్లు పెంచాలని చెప్పి ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఈ కూలి రేట్లు సరిగా లేని పరిస్థితుల్లో వీళ్ళకి గిట్టుబాటు కావడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఓ సౌకర్యం లేదు. ప్రభాత సమయంలో జరిగిన ప్రమాదాలు జరిగితే దానికి భద్రత లేని పరిస్థితి ఉంది. ఇది సామాజిక భద్రత లేని పరిస్థితుల్లో ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీస్తారో అని చెప్పి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ వారు కనుక దీని ఈ యొక్క కార్గోనిగా పూర్తిగా మెయింటైన్ చేయాలని చెప్పి కార్మిక సంఘం కోరుతా ఉన్నాం. గెలాక్సీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టడం వల్ల ఆర్టీసీ చాలా 100,000-200,000 రూపాయలు కూడా నష్టపోతూ ఉంది. ఎందుకంటే దాంట్లో పనిచేసుకుంటున్న కార్మికుల చేత వెట్టి చాకరి చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సాలిసాలను జీతాలు ఇచ్చి అది కూడా కాక టైమింగ్స్ వేళపాళ్ళు లేకుండా కూడా చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా హమాలయాల చేత కూడా వాళ్ళు 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒక రాత్రి అనుక పగలనుక వాళ్ళకి షెల్టర్ కానీ లేకపోతే నిద్రించే సమయం కానీ అవకాశాలు లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా సరే ఆర్టీసీ యాజమాన్యం కలుగు చేసుకొని వీళ్ళకి సరైనటువంటి కూలి ఇవ్వాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఓ సౌకర్యం కల్పించాలని చెప్పి, దాంతోపాటు ఇస్తున్నటువంటి ఈ యొక్క కార్గోలు ఇస్తున్నటువంటి వారి యొక్క వేధింపులు కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి.
అదేమంటే ఇష్టమైతే ఉంచుతాం లేకపోతే తీసేస్తామని చెప్పి రకరకాల దోషణలు పోషణలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ పుట్టిన కానించి కూడా మేము లైసెన్సు కూలీలుగా మేము కానీ మా పెద్దలు కానీ అంతా పనిచేసుకు వస్తున్నాం. మమ్మల్ని ఎల్లమంటానికి ఇవాళ మేము చానాల నుంచి చేసుకొచ్చాం. ఇక కార్కో సర్వీసు ఈ 2-3 సంవత్సరాల నుంచి వచ్చింది. ఏఎన్ఎల్ చేసినప్పుడు కూడా మేము 40 సంవత్సరాలు ఏఎన్ఎల్తో అనుబంధ సంస్థగా నడిచాం. అది వెళ్ళిపోయినాక మేము కార్కోగా ఆర్టీసీ వాళ్ళు పెట్టారని మేము కూడా సంతోషపడి చేస్తున్నాం. మేము జీతం భత్యం లేకపోయినా కానీ కూలీగా చేస్తున్నాం. మమ్మల్ని తీసేస్తానికి ఎటువంటి కూడా సమస్య లేకుండా మేము పోరాడుతున్నాం. మేము చేస్తాం పని. లైసెన్స్ పోర్టల్ సమస్యల మీద గొడవ జరుగుతూ ఉంది. ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ కొరియర్ పార్సిల్కి సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చారో వారు అతి తక్కువ జీతాలతోటి ఇక్కడ వర్కర్లను పెట్టుకొని కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బంది ఒకవైపు జరుగుతూ ఉంది. రెండో వైపు ఏదైతే ఇక్కడ సామాన్లు వేయడం కానీ తీసుకోవడం కానీ ఇంకొక విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీని మీద నిన్న డిపో మేనేజర్ గారు మిగతా ఇక్కడ ఏటీఎం గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని సమస్యలు పరిష్కారానికి వచ్చాయి. ఇంకా కొన్ని టైమింగ్స్ మిగతా విషయాలు పరిష్కారం కాలేదు. ఆ విషయం మీద మరి రాష్ట్ర నాయకులు కూడా హమాలి ఫెడరేషను అదేవిధంగా లైసెన్స్ పోర్టల్ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు కూడా వచ్చారు. లోకల్ నాయకులు కూడా వచ్చారు. ఇప్పుడే మేనేజ్మెంట్ తోటి మాట్లాడాం. వాళ్ళకున్నటువంటి అగ్రిమెంటు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు అవి కూడా చెప్పారు. మేము లైసెన్స్ పోర్టల్లో ఏదైతే ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులను కూడా వాళ్ళకి తెలియపరిచాం. ఏది ఏమైనా ఇద్దరు కలిసి ఆర్టీసీకి ఆదాయం వచ్చేటటువంటి మార్గాన్ని అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య గొడవలు జరిగితే నష్టపోయేది ఆర్టీసీ మాత్రమే. ఆర్టీసీ మట్టుకు నష్టపోవడానికి వీలుతున్నాం. మేము మమ్మలా ఈ 40 సంవత్సరాలు ఒకరు బతుకుతున్నా జీవనం మాకు ఇదే సార్. మాకు వీళ్ళు ఆఫీసర్లు కారుగా ఆఫీస్ పెట్టినాక మమ్మలా ఆఫీసర్లు వచ్చి రిస్క్ ఇష్టం ఎక్కువైంది సార్. ఏది పోయినా ఏ వస్తువు పోయినా మీరే దింగినారని కూడా దౌర్జన్యంగా లేస్తే మాత్రం పొమ్మని మాత్రం కేసు పెడతాం అది పెడతాం దౌర్జన్యంగా మాట్లాడుతాం సార్. మమ్మల్ని మేము మాత్రం ఏ మెరగమన్నాం కదా మీకు తప్పికి ఇతరులు కాదని కూడా మళ్ళీ మా మీదకి నెట్టేయండి దుబ్బేస్తామని కూడా మాట్లాడతాం సార్. వాళ్ళు మేము బతకడానికి వచ్చిందా అంటే కదా మీరు తప్పక ఇతరులు కదరా చేసేది మీరైనా చేసేది అని చదువుతున్నారు. వాళ్ళు మాత్రం 4-5 రైతులు ఆఫీసులో పనిచేసారు. మా మీద బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ధనుర్మాస సందర్భంగా నగరంలోని శ్రీ అనంత కోదండరామస్వామి దేవాలయంలో గోదాదేవికి 108 గంగాళాల పాయసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు దేనుగుకొండ సుబ్బయ్య, గంజాం శ్రీరంగనాథ్ ప్రసాద్, చుండి బాలాజీ, శనగవరపు కుమార్, వంకాయలపాటి సత్యనారాయణ, ఆలయ ధర్మకర్త గడియారం సుబ్బయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. చివరికి గోదాదేవి తర్వాత ఎప్పుడు ఈ విధంగా మొక్కుకున్నది అనే విషయం తీసుకొచ్చి స్వామికి నివేదన చేయించారు. అవి కనుక తీరకపోతే వాళ్ళ సుస్థితి వాళ్ళు పిలుస్తూ అన్నా పిలిచింది కానీ మొక్కుని తీర్చినటువంటి సందర్భాన్ని పురస్కరించి తరఫున శ్రీ కృష్ణ పరమాత్మకి దేవాలయాన్ని వల్ల పునరుద్ధరణ చేసి ఒక మంచి వైభవాన్ని తీసుకొని వచ్చారు. దీనికి అనంత కోదండరామస్వామి దేవాలయంలో గొప్ప మహోత్సవంగా 108 గంగాళాల పాయసం, 108 గంగాళాల వెన్నతోటి గోదాదేవి తరఫున రాములవారికి శ్రీకృష్ణ పరమాత్మకి ఈనాడు ప్రసాదం సమర్పణం చేయటం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా రామానుజుల వారి కాలం నుంచి వస్తున్నటువంటిది. ఈ పాయసం భుజించటము అంటే పరమాత్మతో కలిసి పరమాత్మ యొక్క అనుభవాన్ని మనందరం కలిసి పంచుకోవటం అనేటువంటి విషయం. అందరినీ కూడా
తెలుసుకోవలసినటువంటిది ఉంది. దీని యొక్క అర్థాన్ని గ్రహించి స్వీకరించినప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. కనుక ఆ ప్రసాదాన్ని మనం అదే విధమైనటువంటి భావనతో స్వీకరించాలి. ఈ పూజా కార్యక్రమాన్ని, గోదాదేవికి సమర్పించే పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాం. 108 గంగాళాలతో పాయసం, 108 గంగాళాల వెన్నతో కలిపి గోదాదేవి స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యంగా దీన్ని అనుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గంగాళం కోసం కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గంగాళ పాయసాన్ని ఇవ్వబడుతుంది. ఆ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి, గోదాదేవి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా బోగోలులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చేమకుర్తి నగర పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. త్రిపురాంతకంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులలో నకిలీ ఎరువుల స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.